హుజూరాబాద్ బీజేపీ విజయాన్ని జీర్ణించుకోలేకనే ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు ఎర్రం మహేష్. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తమ నేత మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఎర్రం మహేష్ అన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎర్రం మహేష్ మాట్లాడుతూ హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన నిజాయితీ తీర్పును జీర్ణించుకోలేకే మతి భ్రమించి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ శాసనసభ్యులు ఈటల రాజేందర్పై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు సాధించుకున్న రాష్ట్రం ఒక కుటుంబం కోసం బలవుతుందని ఎందరో విద్యార్థులు తమ ప్రాణ త్యాగాలు చేసుకుని సాధించుకున్న తెలంగాణ నేడు అప్పుల ఊబిలో మునిగిపోయిందని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి, రుణమాఫీ, దళిత ముఖ్యమంత్రి, నిరుద్యోగులకు భృతి, ఉద్యోగాల కల్పన వంటి హామీలు మరిచిపోయి ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆయన వెంట బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నేతలు కనకయ్యచారి, మెరుపుల సంగీత తదితరులు ఉన్నారు. అహంకారంతో ఒక దొర గడిలో బందీ అయినటువంటి తెలంగాణ తల్లి, నీ దొర అహంకారంతో ఇలా ప్రశ్నించవాలను మా నాయకులను మా బండి సంజయ్ గారు ఇష్టమైనట్టు మాట్లాడతావు. ఇంకలు చేసి హుజూరాబాద్ ప్రజలు సిగ్గులేదా అని చెప్పి చెప్తా ఉన్నాం ఈ ముఖ్యమంత్రి గారు. ఇంకేం చేయాలి నేను? 100 గజాలు పాతరేస్తే గానీ ఈ తెలంగాణ సమాజానికి పట్టినటువంటి పీడ పోదు. ఎస్, తప్పకుండా ప్రశ్నిస్తాం బిడ్డ. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. నీ అయ్యప్ప జాగిరి కాదు, ఇది నిజాం నవాబులకు వారసులుగా నువ్వు పరిపాలిస్తా అనుకుంటున్నావు. మీ అయ్యిచ్చిందో మీ తాత ఇచ్చిందో రాజరికం కాదు ఇది. ప్రజానిక మందరం ఓట్లేసి గెలిపిస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ప్రజలకు, ప్రజా అభిప్రాయానికి కట్టుబడాలి ఉండాల్సినటువంటి మీరు, ప్రతిపక్షాలకు విలువనియాల్సినటువంటి మీరు. ఇలా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ప్రశ్నించకూడదు. ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తాం. మీరు మెక్కిన దాన్ని ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారా? ఎస్, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 4 ఎకరాలకు నీళ్ళు ఇస్తాను కదా. దేవుడు కరుణుడు, మరి వర్షాలు పడి పెద్ద ఎత్తున పంటలన్నీ పంటలు పడితే కనీసం పండినటువంటి పంటలు కొనలేనటువంటి దద్దమ్మలు మీరు కాదు. కాకుండా ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని చెందాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమ పంతాలు ముందుకెళ్తా ఉన్నాం. కనుక ఏ విధంగా మాటలు మాట్లాడితే సహించలేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.